చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మనం చిన్నతనం నుంచి నేర్చుకుంటున్నాం ఏమని ఆవు తల్లి వంటిది అంతవరకే ఆవు మీద కాంపోజిషన్స్ రాయించే వాళ్ళు స్కూళ్ళల్లో కౌ కాంపోజిషన్ సో ఇవన్నీ తెలిసినా కూడా మనకి అసలు ఆవు వెనక ఇంత కథ ఉందా అనే విషయము నేటి తరానికి చాలా దాదాపు తెలియదనే చెప్పుకోవాలి అటువంటి పరిస్థితుల్లో ఇంత విస్తృతమైనటువంటి ప్రదర్శన తర్వాత ప్రతిరోజు గోవు యొక్క వైశిష్ట్యాన్ని తెలియజెప్పడం కోసమని ప్రముఖులతోటి ఉపన్యాసాలను ఇక్కడ ఏర్పాటు చేయటం ఒక సెమినార్ కింద ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశం సెంట్రల్ ప్లేస్ హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకి ఇటువంటి చోట ఇది ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా హర్షించదగినటువంటి విషయము గోవుని గురించి దాని విశిష్టతల గురించి ప్రస్తుతించినటువంటి వేదం అనేదే లేదు ప్రతి వేదంలో నేను లిటరేచర్ చూస్తూ ఉంటే చాలా లిటరేచర్ నాకు ఇచ్చారు శాస్త్రి గారు అది చూశాను ఇంకా పుస్తకాలు తిరిగేశాను ప్రతి చోట ప్రతి యజుర్వేదం కానీ తర్వాత ఋగ్వేదం కానీ అథర్వణ వేదం కానీ ప్రతి వేదంలోనూ గోవుని గురించి ప్రస్తుతిస్తూనే ఉన్నారు అంటే గోవు లేకుండా మన జీవనం లేదనే విషయమే వాళ్ళు చెప్పారు ఇంకా ఎక్కడో చదివాను ఒక గోవు దాని జీవితకాలంలో 440,000 మందికి ఆహారాన్ని సమకూర్చి పెడుతుందని విశ్వాసపరంగానే కాదు విజ్ఞానపరంగా కూడా గోవు శ్రేష్ఠత చాలా విధాలుగా నిరూపించడం అనేది జరిగింది గోద్రవ్యాలు మనకు తెలుసు ఆవు నెయ్యి క్షీరం పెరుగు మూత్రం గోమయం వీటన్నిటినీ పంచగవ్యాలు గోద్రవ్యాలు కాబట్టి పంచగవ్యాలు అయినాయి ఈ పంచగవ్యాలని యజ్ఞ ద్రవ్యాలుగా కూడా ఉపయోగించడం అనేది మన దీంట్లో ఉంది అంతేకాకుండా ఈ పంచగవ్య ప్రాసన మనం పుచ్చుకోవటం అనేది కూడా ఒక గొప్ప శుచి కార్యంగా మన సంస్కృతిలో ఆదరించబడటం అనేది ఉన్నది నాకు శుచి కార్యం సంగతి ఎలా ఉన్నా కూడా నేను ప్రత్యక్షంగా చూశాను